టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం ఎంతటి నీచానికైనా సిద్ధపడతాడని మరోసారి రుజువైంది. అబద్ధపు హామీలు, దౌర్జన్యపు రాజకీయాలలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అల్లకల్లోల పరిస్థితిలో పడేశారు. ఇదిలా ఉండగా తెలుగువారికే కాదు ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పుకునే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ విషయంలో చంద్రబాబు వైఖరిని ప్రజలు మాత్రమే కాదు టీటీడీలో 4 ఏళ్ల పాటు చైర్మన్గా ఉన్న ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూడా ఖండించడం గమనార్హం. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే అందరికీ చాలా సెంటిమెంట్. తిరుమల లడ్డు ప్రసాదం లేకుండా ఎవరో వెనుతిరగరు. అంతటి ప్రాచుర్యం ఉన్న ప్రసాదం మీద ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, చంద్రబాబు ఏ విషయంలోనైనా రాజకీయ లబ్ధి మాత్రమే ఆశిస్తారని ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఉద్దేశిస్తూ గత వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి దిగజార్చే ప్రయత్నం చేశారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని అర్థం లేని ఆరోపణలు చేశారు. అన్న ప్రసాదంలో నాసిరక భోజనం పెట్టారని, దేవస్థానం పరువు దిగజార్చడానికి కుట్ర చేస్తున్నారని వైసీపీపై అభండాలు వేస్తూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదని అన్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలను సవాలు చేస్తూ తాను తిరుమలలో ప్రమాణానికి వస్తానని, ఆ ధైర్యం బాబుకు ఉందా అంటూ వైవి సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేశారు. ఏదేమైనా ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా తన రాజకీయం కోసం చంద్రబాబు అపహాస్యం చేయడం, తన రాజకీయ లబ్ధి కోసం భగవంతుడి పేరు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని వైసీపీ ఖండిస్తోంది.